ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం. దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ టాపిక్ సంబంధించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. అసలు ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఏమైనా ఉందా? అంటే ఎవరైనా ఏం సమాధానం చెప్తారండి? అది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే వెలకట్టగలింది అనేది ఉగ్రమైన కూడా చెప్పేటువంటి విషయం. నవమాసాలు బిడ్డను తన గర్భంలో జాగ్రత్తగా మోసి నొక్కులు భరించి ఆ బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది తల్లి. అంతేకాదు తన బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. ఇక అమ్మ ప్రేమ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎందరో కవులు తమదైనటువంటి శైలుల్లో విభిన్న రీతుల్లో వర్ణించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించినటువంటి చార్లీ చాప్లిన్ చెప్పినటువంటి ఒక వాక్యము, తల్లి ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తుంది. అదేంటో కనుక మనం చూసినట్లయితే, ఆయన చెప్పిన మాట ఏంటి అని చూసినట్లయితే, చార్లీ చాప్లిన్ ఏమన్నాడంటే, ప్రపంచంలో దేశ దేశాలని చుట్టి లక్షలాది మందిని కలిసినప్పటికీ మా అమ్మలాంటి అపురూపమైనటువంటి వ్యక్తి నాకెక్కడా కూడా కనపడలేదు. నేను సంపాదించింది అంతా కూడా ఆమె కాళ్ళ వద్ద పోసినా కూడా నేను ఇంకా ఆమెకు బాకీ పడే ఉంటాను అని చార్లీ చాప్లిన్ చెప్పారు. అంటే తల్లి పట్ల, అంటే తన తల్లి కంటే ఎవరు ఎక్కువ కాదు, ఆమె లాంటి తన పట్ల ప్రేమ వ్యక్తపరచడంలో తల్లికి మించిన వారు ఎవరూ లేరని, తాను ఎన్ని కోట్లు లక్షలు సంపాదించినా కూడా అది అమ్మకు మించి రాదని, అదంతా కూడా ఆమె కాళ్ళ వద్ద ఒకవేళ పోసేసినా కూడా నేను ఇంకా ఆమెకు రుణపడి ఉంటాను అని చెప్పాడంటే తల్లి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే ఇలాంటి తల్లికి ఇలాంటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే చరిత్రలో తల్లికి కూడా ఒక రోజును కేటాయించడం జరిగింది. అదే మాతృ దినోత్సవం. ఈ మాతృ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా దేశాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల, ప్రతి మే నెల రెండవ ఆదివారాన్ని అంతర్జాతీయ మాతృ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి అసలు ఈ అంతర్జాతీయ మాతృ దినోత్సవం అనేది ఎలా వచ్చింది, దీని యొక్క నేపథ్యం ఏంటి, దీని చరిత్ర ఏంటి అనే అంశాలని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మాతృ దినోత్సవాన్ని ఒక్కో దేశంలో ఒక్కొక్క రోజు జరుపుకుంటారు. మరి ఈ మాతృ దినోత్సవం అనేది ప్రతి తల్లికి కూడా చాలా ప్రత్యేకమైనది. ప్రతి సంవత్సరము మే రెండవ ఆదివారం రోజు మాతృ దినోత్సవం జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మే రెండవ ఆదివారం, ఈ మే రెండవ ఆదివారం రోజు జరుపుకునే అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా పిల్లలంతా కూడా తమ తల్లులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. అంతేకాకుండా కొంతమంది తల్లులు మరణించి ఉంటారు కదండి, వారికి పిల్లలు ఘనంగా నివాళులు కూడా అర్పించడం జరుగుతుంది. అయితే ఈ మదర్స్ డేను ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రోజు జరుపుకుంటారు అని చెప్పుకున్నాం కదా, అందులో భాగంగా యునైటెడ్ కింగ్డంలో మే 4వ ఆదివారాన్ని మాతృ దినోత్సవంగా జరుపుతారు. ఈరోజు మదర్ చర్చి జ్ఞాపకంగా మాతృ దినోత్సవాన్ని యునైటెడ్ కింగ్డమ్ ప్రజలు జరుపుకోవడం జరుగుతుంది. మరి గ్రీస్లో కనుక చూసినట్లయితే తూర్పు సనాతన సాంప్రదాయం ప్రకారం జీసస్ను
ఆలయానికి బహుకరించినటువంటి నేపథ్యంలో ఈ మదర్స్ డేను వేడుకగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అరబ్ దేశాల విషయానికి వస్తే మార్చి 21వ తేదీన మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కమ్యూనిస్ట్ దేశాల్లో మాత్రము అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్నే మదర్స్ డేగా నిర్వహిస్తారు. అంటే మే 2వ ఆదివారాన్నే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా కమ్యూనిస్ట్ దేశాలు నిర్వహించడం జరుగుతుంది. మదర్స్ డే జరుపుకోవాలనేటువంటి ఆలోచన మొట్టమొదటిసారి ప్రముఖ రచయిత్రి అయినటువంటి జూలియా వార్డ్ కోవేకు రావడం జరిగింది. జూలియా వార్డ్ కోవేకు మదర్స్ డే జరుపుకోవాలన్నటువంటి ఆలోచన మొట్టమొదటిసారి 1882లో రావడం జరిగింది. మరి ఈ ఆలోచన రావడంతో ఆమె ఒక హాలిడే రోజు తన తెలిసిన మహిళలందరినీ కూడా ఒక వేదికపైకి చేర్చి శాంతి ర్యాలీలు నిర్వహించాలని భావించారు. దీంతో అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల పాటు ఆమె బోస్టన్లో వార్షిక మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే ప్రస్తుతం జరుపుకునేటువంటి మదర్స్ డే పేరుతో జరుపుకునేటువంటి వేడుకలు మాత్రము వెస్ట్ వర్జీనియాకు చెందినటువంటి సామాజిక కార్యకర్త అన్నా జార్విస్ ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. అన్నా జార్విస్ తన తల్లి గౌరవార్థం దేశవ్యాప్తంగా హాలిడే ప్రకటించాలని ఒక క్యాంపెయిన్ను కూడా నిర్వహించడం జరిగింది. ఆమె తల్లి కమ్యూనిటీ హెల్త్ అడ్వకేట్. ఆమె గ్రామస్థాయిలో ఉన్నటువంటి పిల్లల ఆరోగ్యం కోసము ఈ జార్విస్ తల్లి ఎంతగానో కృషి చేయడం జరిగింది. మదర్స్ డేకు గుర్తింపు ఇచ్చిన నాటి అధ్యక్షుడు వుడ్రో విల్సన్ తన తల్లి గౌరవార్థం మదర్స్ డే పేరుతో జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఆమె ప్రచారాన్ని కూడా నిర్వహించారు. మొట్టమొదట ఆమె విన్నపాన్ని ప్రభుత్వం తిరస్కరించడం జరిగింది. కానీ 1911లో అమెరికా వ్యాప్తంగా మొత్తం దేశం మొత్తం కూడా మదర్స్ డేను సెలవు దినంగా పరిగణించడం జరిగింది. 1941లో అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ప్రతి సంవత్సరము మే 2వ ఆదివారంను మదర్స్ డేగా ప్రకటిస్తూ అధికారిక పత్రంపై సంతకం చేయడం జరిగింది. మరి ఇదిలా ఉంటే మదర్స్ డే ప్రకటించినందుకు జార్విస్ చాలా సంతోషం వ్యక్తం చేసినప్పటికీ కాలక్రమంలో ఇది కమర్షియల్గా మారిపోవడంతో ఆమె అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. అసలు మదర్స్ డేను నిర్వహించాలంటూ ఉద్యమాన్ని ఎందుకు తీసుకొచ్చానా అని ఆమె చాలాసార్లు బాధపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళీ క్యాలెండర్ నుంచి, అంటే మళ్ళీ క్యాలెండర్ అంటే వచ్చే సంవత్సరాల నుంచి ఈ మదర్స్ డేను తొలగించాలంటూ ఆమె మరొక ఉద్యమాన్ని కూడా తెరచేయడం జరిగింది. చూసారండి, మదర్స్ డేను నిర్వహించాలని మొదట ఉద్యమాన్ని చేపట్టి తర్వాత ఈ మదర్స్ డే అనేది కమర్షియల్గా మారిపోవడంతో అసలు ఈ మదర్స్ డేను నిర్వహించాలని తాను ఎందుకు ఉద్యమాన్ని చేపట్టానా అని బాధపడుతూ మళ్ళీ ఆమె ఈ మదర్స్ డేను నిర్వహించకూడదు, దీన్ని తొలగించాలి అనే యొక్క ఉద్యమాన్ని కూడా తెరదీయడం అనేది జరిగింది. అంటే దీంట్లో ఏదైనా కూడా ప్రతి ఒక్క అంశం కూడా కమర్షియల్గా మారిపోతున్నటువంటి సందర్భంలో అసలు లక్ష్యం అనేది మరుగున పడిపోయేటువంటి సందర్భంలో దాని లక్ష్యం అనేది నీరుగారుతున్నటువంటి విషయాన్ని గమనించి ఆమె ఈ దినోత్సవాన్ని కూడా మళ్ళీ నిర్వహించకూడదు అనే ఉద్యమాన్ని చేపట్టిందంటే ఏ అంశమైనా కూడా మనం పుస్తకాలంలో చూసినట్లయితే ప్రతిదీ కూడా కమర్షియల్గా
దాని యొక్క రూపాన్ని సంతరించుకునేటువంటి పరిస్థితి అనేది పరిస్థితిలో నెలకొంది. సరే, ఏదేమైనప్పటికీ ఏ కమర్షియల్ గా మారినప్పటికీ అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా మన తల్లులకు అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ వారిని కేవలం ఈ ఒక్క రోజుకే పరిమితం చేయకుండా వారి యొక్క మనల్ని కనిపించి మనకు ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిని తండ్రిని వారు భగత్ స్వరూపాలుగా భావిస్తూ వారికి వారి యొక్క చరమాంకంలో వారికి అండగా ఉండి మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.